ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి చేతుల మీదుగా 140 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కన్నా జగన్ ప్రభుత్వంలో పేద ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ డిఏసయ్య, పట్టణ ప్రణాళిక అధికారి కాల్వ శ్రీనివాసరావు, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య పాల్గొన్నారు. ఇక్కడ ఉండేటువంటి ఈ మండలంలో ఉన్న సెలక్షన్ విధానంలో అంత ముందు ఉన్నటువంటి తహసీల్దార్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ వాళ్ళ కొన్ని పొరపాట్ల వల్ల తీసుకెళ్ళి నివాసానికి వెళ్ళి లేకుండా చేసినటువంటి సందర్భం మనం గమనించాం. మనం కూడా చేస్తామని అనుకున్నాం. దాని ఇంకా రైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ దగ్గరలోనే చుట్టుపక్కల ఇంకా మేరకున్నటువంటి ప్రాంతాలను తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కాయపాలం మనకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. నేను ఆశ్చర్యంగా చూశాను. ఏదైనా ఉన్నదాన్ని మనం తీసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసి దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ అవసరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు సౌకర్యం కానివ్వండి, లెవలింగ్ కానివ్వండి, లేకపోతే మంచినీటి సౌకర్యం కానివ్వండి. ఆ తర్వాత వీటికి వస్తారు మన హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందుగానే మాకు ఇల్లు ఎక్కడో వెళ్ళారో అంటే దూర ప్రాంతాలు ఇచ్చి ఉన్నారు. ఆయనకు వచ్చేటువంటి నీటి వసతులు ఏమైనా ముందు మాకు పంపులు పిలిచండి అంటున్నారు వాళ్ళు. రకరకాల సమస్యలు దీంట్లో ఉన్నాయి. మీకు లబ్ధిదారులకు సంబంధించి ఇందాక స్పష్టంగా చెప్పారు, మూడు రకాల ఆప్షన్స్ మీకే ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కట్టుకుంటారంటే వాళ్ళకి మొత్తం మీద అంటే ఏ రూపాయి అయినా కానీ 120,000 ఎవడో తగ్గుతుంది లేదు. ఇంకేదైనా మధ్యలో ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలిగితే వాళ్ళకి డబ్బు ఇవ్వడం జరుగుతుంది. లేదు ప్రభుత్వం మీరు కట్టించారా, మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట రేట్లు కూడా అందుబాటులో లేవు అని చెప్పని అభిప్రాయం అనుకుంటే ప్రభుత్వ పరంగా కట్టిస్తామని చెప్పని ఇప్పుడు ఇందా మన డీ గారు చెప్పాడు. అక్కడనే అందరికి ఉన్నటువంటి అవగాహన ఎక్కువ మంది మూడోదాన్ని మొక్కుతూ ఉన్నారు. ఈ గతంలో పరిస్థితికి భిన్నంగా మీరు కనుక మీ స్థలాలు ఎక్కడైతే ఈ స్థలాలలోనే మీకు పట్టాల డిస్ట్రిబ్యూషన్ పెడదామని అనుకున్నాం. సరే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఇంకా కొంత డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని అది కుల్పెట్టిగా అభివృద్ధి చెందిన తర్వాత ముందు మీరు కనుక ఈ ఇష్యూ చేస్తే మీరు మీ పట్టాలు వాళ్ళ నెంబర్లు దీని ప్రకారం వాళ్ళు ప్లాట్లు డివిజన్ వరకు పేపర్ వర్క్ చేసినట్టున్నారు. దాన్ని వాళ్ళ పొజిషన్లో ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే బాగుంటుందని, దీంతో పాటు ఇంకొక వాలంటరీ వ్యవస్థ నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మన మున్సిపాలిటీలో కానివ్వండి, ఇతర మండలంలో కానివ్వండి, ఇతర అంటే మనకు వచ్చేటువంటి వ్యాపారం చీరాల మండలాలు చీరాల మున్సిపాలిటీ మీరు ఇచ్చినటువంటి ఇళ్ళు 50, ఆ 50కి ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించుకొని ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే ఇండివిజువల్ బెనిఫిట్స్ కానివ్వండి ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం సహకరించే పరిస్థితి ఉండాలి. ఇందాక మా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మా మున్సిపల్ ఆఫీస్కి వద్దంటే నువ్వు కమిషన్ గుర్తులు పూర్చుకోవాలి కదా. పని ఉంది, పని దాకా కాదు, పని స్పష్టంగా ఉంది. ఉండదు విజిట్ చేయాల్సిందే మీ మండలు, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి వార్డు విజిట్ చేయాల్సిందే, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు
టీడీపీ నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన నివాసంలో అమరావతి రైతులకు మద్దతుగా చేపట్టిన దీక్ష సందర్భంగా ఆయన కలిసేందుకు వెళ్లిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణికరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఏది ఏది దొరుకుతుందో ఏది